అరికలు మిల్లెట్స్ అన్నమాట ఇది ఇది ఇట్లానే ఉంటది ఏదో అనుకునేరు ముందు చూసినోళ్ళకి తెలుస్తది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ జోడి లాగ్స్ లాగ్స్ లాగ్లు అయితే చేసుకోలే మేము వ్లాగ్ చేస్తున్నాము ఈ రోజు సేమ్ పిచ్ లో ఉన్నాం అన్నమాట సో ఫ్రెండ్స్ మా వీడియోస్ లో ఈ రోజు ఏం కూర గుత్తొంకాయ కర్రీ గుత్తొంకాయ గులగులగుల గుత్తొంకాయ కర్రీ ఓకేనా అది చేయడానికి ప్రాసెస్ ఏందో చూసేసుకుందాము అది చేసేద్దాం ప్రిపేర్ చేసేద్దాము ఓకేనా సరే స్నోవీ గారు మ్యాంగో తింటున్నాడు మ్యాంగో తెచ్చిన దానికి మ్యాంగో తింటున్నాడు సో ఇప్పుడైతే రెడీ టు కుక్కుదాం నీకు కావాల్సిన ప్రాసెస్లో జీడిపప్పు ఇవి ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకున్నాము తర్వాత పల్లీలతో చేయాలన్నా జీడిపప్పుతో చేయాలన్నా అని ఆలోచించి పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాము తర్వాత పుదీనా వేసి మిక్సీలో వేసి పెట్టేసుకున్నాము రెడీగా పచ్చిమిరపకాయలు పుదీనా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము టమాటో కట్ చేసి పెట్టుకున్నాము అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి వంకాయలు మనకు కావాల్సిన వంకాయలు ఈ సైజ్ వంకాయలు నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకున్నాం నాలుగు ఘాట్లు పెట్టేసుకున్నాము అన్నమాట ఓకే చెప్పరా సరే ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఈ ఫైన్గా పేస్ట్ పట్టుకున్నాము పుదీనా వేసి దీనిలో కాజుతో చేసుకోవాలా దీనితో చేసుకోవాలా అర్థం కాలేదు కాజుతోనే చేద్దాం ఎప్పుడు పల్లీలతో చేస్తాం కదా పల్లీలు నువ్వులు దీంతో చేస్తాము ఇప్పుడు కాజుతో చేద్దాం అనుకుంటున్నాం కాజు బాగుంది సూపర్ ఇందులో ఏమేమి వేసినా గుర్తుంది నీకు గసాలు కాజు గసాలు కూడా వేసినావా ఇంకో పైన చిన్న చిన్న చూరలాగా ఉన్నాయి ఆ డస్ట్ అనుకోకండి గసాల అన్నమాట గసాల నేను ఏదో ఉందనుకుంటాను అందులో సరే సరే గసాలు అయితే చిన్న చిన్నవి ఓకే అలాగే దీనిలో కొన్ని ఇలాచీ పుల్లలు ఒక రెండు ఒక నాలుగు ఇందులో వేసుకుందాం అన్నమాట వేసే ఒక నాలుగు ఎన్ని ఉన్నాయో అన్ని ఒక నాలుగు నాలుగు ఎక్కువనే ఉన్నాయి కొద్దిగా జీలకర్ర తర్వాత కొద్దిగా ఒక చెక్క పచ్చిదే మిరియాలు కొద్దిగా ఘాటు ఉండాలి ఘాటు ఉండాలి చెక్క కొద్దిగా వేసి చిన్నది వేసి ఇది సరు ఓకే అల్లం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇది మిక్సీలో వేసుకోవడానికి కట్ చేసి పెట్టాను అన్నమాట ఇవన్నీ వేయడం వలన ఇది కొంచెం వేసేసుకున్నాము ఇది పోస్లోకి అన్నమాట ఇవన్నీ ఇవన్నీ వేయడం వలన వెరైటీ టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ ఎట్లా వస్తుందో కొత్తగా ట్రై చేస్తున్నాను అన్నమాట నేను తీసుకు ఎట్లా చేసుకుంటా అంటే గసాలు పల్లీలు ఏమైనా పుదీనా ఇలా పచ్చిమిర్చి ఉంటే అవి మాత్రమే చేసుకుంటాను ఈ లవంగ పుల్లలు అవన్నీ ఏమి వేయను పచ్చిమిర్చి కూడా వేస్తే వేస్తాను లేకపోతే లేదు చింతపండు కంపల్సరీ వేయాలి చింతపండు మిక్స్ అయిన తర్వాత కలిపేసుకున్నాము చింతపండు ఆల్రెడీ నానబెట్టాను ఎంత మంచిగా డీసెంట్గా చేయాలనుకుంటే అంత అల్లరిగా అయిపోతుంది వీడియో ఎందుకంటే ఇది ఇది గట్టిగా ఇట్లా పిప్పి తీసి సాంబార్ అందులో వేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మంచిగా పుల్లదనం రావడానికి ఇలా చేసామనుకో కొంచెం మిగిలిన కానీ వేస్ట్ కాదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే వేస్ట్ కాదనమాట చింతపండు వేస్తే చూడు వావ్ గుమ్మ గుమ్మలు ముక్కులకు దూరి దురదురలు వేసినాయి లైటింగ్ పెట్టుకున్నాము వా వాళ్ళు సజెషన్ ఇచ్చారన్నమాట వీడియోలో మీ దాంట్లో లైటింగ్ తగ్గింది అంటే మా వీడియోలో లైటింగ్ తగ్గింది అని చెప్తే లైటింగ్ పెట్టుకున్నాము అబ్బా సూపర్ అంటే సూపర్ ఫెంటాస్టిక్గా ఉన్నది మా ఫేస్ మొత్తము అద్భుతంగా కనబడుతున్నది
ఏందే అట్లా పెట్టినావు బొట్టు బాలేదా బాగుంది సరే వా చూడండి ఎంత క్లారిటీ ఉంది చూడరా ఇందులో ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర పెద్ద కడాయిలు లేవన్నమాట ఇలా చిన్న చిన్నే ఉన్నాయి బాండిలు అవి కూడా బ్లాక్ కలర్ లో ఉన్నాయి నాన్ స్టిక్ లో అందుకనే ఇందులో చేసుకొని మళ్ళా వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుందనే ఇందులో కూడా చాలా టేస్ట్ కూడా వస్తుందన్నమాట నా దగ్గర ఉంది కాబట్టి యూస్ చేశాను మీ దగ్గర లేకపోతే మరి కొనుక రావడం అవన్నీ చేయకండి ఉన్న దాని దగ్గర చేయొచ్చు లేకపోతే మీకు కావాలనుకుంటే కొనుక్కొన చేసుకోవచ్చు ఇట్లా పట్టుకోవచ్చు కదండి ఓ ఫోటో తీస్తా పోయి 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 ముయిటి ఏదో చేస్తున్నాను ఒకసారి నిన్నే మంచి పట్టుకో ఏ మంచి ఒక్కసారి యాక్చువల్గా నాకు ఇది పట్టుకోవడం ఇలా ఇలా పట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఇది ఇది ఉన్నందుకు అందులో పైకి ఉన్నందుకు ఇది ఇట్లా ఇట్లా కింద పడిపోకుండా గట్టిగా పట్టుకోవచ్చు అన్నమాట ఓకే ఇది కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ప్రాసెస్ తొందరగా చేసేసుకుందాం దాని గరిటె తీసుకో దాని గరిటెతో చేయాల బాగుంటుంది పెద్దగా ఉంటుంది కట్రా అది రౌండ్ ఉంటది కదా అది ఎట్లా అంటే మంచూరియా సూప్ అలాంటి దాంట్లోకి ఇట్లా ఇట్లా చేసుకోవాలి అది ఎట్లా ఉంటది అంటే దీంతో పాటు వచ్చింది దీనిలాగానే ఉంటది చిన్న ఉంటది అవాడుంది ఇగో ఇంట్లో అల్ల ఎట్లా ఇరికిస్తావు నువ్వు నాకు అర్థం కాదు పెడతాను నేను జస్ట్ అది ఎలుకలు కదిలించి ఆగం ఇట్లా కదిలించే వరకు అందులోకి వెళ్ళిపోతున్నాను ఎలుకలు ఉన్నాయి మా ఇంట్లో చాలా సూప్ కానీ ఏదైనా ఉంటే దీంతో చేసుకుంటా వస్తాను నేను ఇది ఇందులో తిరగవాత పెట్టుకుంటా అంటే నేను పెట్టుకోవడం ఏమంటారు పోపేస్తాను అనమాట కనిపిస్తే ఇక్కడ లైట్ పెట్టడం వల్ల ఎంత గ్లోనెస్ వచ్చిందంటే నాకు సిర్ఫ్ 250 రూపాయలతోటి లైట్ ఫినిష్ అయిపోయింది చాలామంది యూట్యూబర్స్ లైటింగ్ కోసం తనలాడుతుంటారు అవసరం లేదు నాలుగు ట్యూబ్ లైట్లు తెచ్చుకొని ఒక కట్రక్ కట్టి మీకు ఇక్కడ కావాలో అక్కడ మోసుకెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది ఇంత లైటింగ్ సరిపోతుంది కదా యూట్యూబ్కి ఇంతకంటే ఎక్కువ గ్లోనెస్ అయితే అవసరమే లేదు ఇంకో రెండు లైట్ పెట్టుకున్నా పర్లేదు నేను ఇప్పుడు ఈ లైట్ పెట్టినాను ఆ లైట్ పెట్టినాను చాలు కదరా ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ వైట్ కలర్ పడుతుంది ఇట్ సైడ్ బ్రౌన్ కలర్ ఇట్ సైడ్ వైట్ ఇట్ సైడ్ బ్రౌన్ లైట్ ద్వారానే ఫుల్ ఫోకస్ వస్తుంది అన్నమాట ఎక్కువ డిజిటల్ ఎల్ఈడి లైట్ కదా చూడండి మీరు కూడా సజెషన్ అది సజెషన్ చేసినాను చూడండి కడాయి కూడా ఎంత నీట్గా మస్తు మంచిగా కనబడుతుంది ఏమేమి వేసినా ఫ్లేవర్ టేస్ట్ ఇంకా నోటి రుచి తగలడానికి అన్ని మిక్స్డ్ వేసుకుంటున్నా కొంచెం కొంచెం తర్వాత కూడా వేసేసుకుంటా ఇదేంటంటే ఉల్లిపాయ మగ్గడం మీకు తెలుసు కదా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ మగ్గడానికి సాల్ట్ వేసేసుకుంటే తెలియని వాళ్ళు చెప్తున్నాను కొంచెం బ్రౌన్నిష్ వస్తుంది
టమాటా ఎందుకు వేస్తున్నానంటే చింతపండు వేసి కూడా టమాటా వేస్తున్నాను అనుకున్నాను కదా ఇది కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కువ ఉన్నావా గానీ సర్దుకొని తినకుండా ఇష్టం ఉన్నట్టుగా తినొచ్చు కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పులుపు ఉంది టమాటా ఉంది రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం కారం బగ్గా వేసుకోవాలి మంచిగా అందుకే ఆయిల్ కూడా కొంచెం వేసాను అన్నమాట కారం వేస్తే సరిపోతుంది అన్ని సరిపడా టేస్ట్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఏం చేద్దాము ఇంకా ఏంటంటే కొంచెం టైం ఉన్నోళ్ళు టమాటా వేసిన తర్వాత మగ్గాలి అనుకున్నారు అనుకో కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి ఆ టమాటా గుజ్జు అనేది మంచిగా అవుతుంది ఎక్కువ ఉడకదు తక్కువ ఉడు పచ్చిగా ఉన్నది ఉండదు పచ్చిదనం అనేది పోయిన తర్వాత ఈ మసాలా యాడ్ చేసుకొని మసాలా వేయించుకున్న తర్వాత వంకాయలు వేసేసుకుందాం ఓకేనా గుత్తి వంకాయ కర్రీ ఇలా ఏంటంటే నేను కొంచెం చిటికెడు సాల్ట్ ఇందులోమో ఒక స్పూన్ సాల్ట్ వేసేసి పెట్టుకున్నాను అన్నమాట ఇది చేదెక్కకుండా ఇది కూడా ఎక్కువ చేదెక్కకుండా నల్లగా కూడా కాకుండా ఎక్కువ నల్లగా కాకుండా అన్నమాట చూడండి సిమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా టమాటా మెరుగు కాకుండా చూడు ఎట్లా ఉంది ఉడికినట్టే ఉంటుంది ఎందుకంటే ఇంకా ప్రాసెస్ ఉంది అట్లానే మగ్గిపోతుంది అంటే పచ్చిదనం అనేది ఈ మసాలా వేసేసుకుందాం చూపించాను కదా మీకు మిక్సీ పట్టినప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం సాల్ట్ వేసాను అది ఒక్కటి చూపించలేదు మీకు వేసేసుకోవచ్చు మీ ఇష్టం అది ఎందుకు చూపించలేదు అని కామెంట్ చేస్తా చెప్తా నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా ఫస్ట్ ఎప్పుడు వేసుకోవాలి నేను గుడ్ మసాలా ఏ ముందుకైనా వేసుకొచ్చి వేసినాక కూడా వేయచ్చు అనమాట కొత్తగా ప్రాసెస్ కాబట్టి ఇది కూడా కొత్త కొత్తగా జరిగిపోతుంది సారీ అనుకోకుండా జరిగిన సంఘటన ఇది ఆ టమాటా మగ్గిన తర్వాతనే వేసేసుకోవాలి పసుపు నేను ఏదో వేరే ఆలోచనలో ఉండి తొందర అంటే మసాలా వేసేసాను ఆ ఫ్రై అయిన టమాటాలో మసాలా వేసిన తర్వాత కూడా పసుపు వేస్తే ఎంత మంచి కలర్ వచ్చింది తెలుసా ఎందుకంటే మగ్గించుకోవాలి ఫస్ట్ మనం వేసుకునే పోపు నుంచి టమాటా కానీ ఉల్లిపాయ కానీ మంచిగా మగ్గించుకుంటేనే పసుపు కూడా తొందరగా కలిసిపోతుంది మంచిగా ఒక కలర్ వస్తుంది అన్నమాట వచ్చింది చూపు అది వేసేసుకున్నాం గుత్తి వంకాయ వేసుకున్నాము ఇప్పుడు కారం కూడా అలానే వేసేసుకున్నాము పసుపు ఒక చిట్కడ్ స్పూన్ అయితే వేసుకున్నాము ఇంకో కొద్దిగా వేసుకుంటున్నాము ఏంటి ఆ రెండు రకాల కారాలు ఉన్నాయి అనుకుంటున్నారా చాలు 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 నేను సిమ్లో పెట్టకూడదు పసుపు ఎలా వేసుకున్నాము చూసారు కదా తర్వాత వేసుకున్నాము కారం వేసుకునే ముందు పసుపు వేసుకొని తర్వాత కారం వేసారనమాట చేయవా తీయవా బావా సిమ్లో పెట్టేసుకోవాలి కూర ఇట్లా చిటపట అనుకుర మొత్తం మొహం మీదనే చిట్లు వంకాయలు వేసేసుకున్నాం కదా ఇవి ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ మగ్గాలి బాగా మంచిగా ఉడకాలి మసాలాలో ఓకేనా హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకొని తినేయడమే ఇంకా నా మొహంలో కెమెరా పెట్టకుండా చూపి నీళ్ళు వస్తుంటే పోయాను ఇంకొకటి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు గుత్తి వంకాయ టేస్ట్ చూద్దాము స్టవ్ బంద్ చేసుకొని తినేద్దాం
కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయింది. వావ్ సూపర్ గనబడుతుంది స్టిచ్చర్ అయితే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఒక ఉల్లిపాయ కొద్ది నిమ్మకాయ పిండుకొని వంకాయ కూర టేస్ట్ చేస్తే ఉంటుంది నా సామిరంగ రాణి హౌస్ ద రాణి వావ్ ఎట్లనే సూపరా కేకనా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా గంట బెల్ కూడా కొట్టండి మా నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది బాయ్.